క్రీస్తునాదిని యందు ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ ప్రత్యేకమైనటువంటి వీక్షకులారా, మానవ శరీరం అనేక అవయవముల కలయిక. అయితే ఆ శరీరంలో ఏ ఒక్క అవయవం లోపించిన శాశ్వతముగా బాధపడాల్సి ఉంటుంది. అదేవిధంగా శాశ్వతముగా బాధపడాల్సి ఉంటుంది. అయితే తనకు రెండు కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎంతగా మహిమపరుస్తున్నాడు అనేటువంటి సాక్ష్యమే ఈనాటి మీ సాక్షిగా కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం. మన మధ్యలో మార్నేని ఆరోగ్య స్వామి తన సాక్ష్యమును పంచుకుంటూ ఉన్నారు. కావున మీ సాక్షిగా కార్యక్రమం తరపున మార్నేని ఆరోగ్య స్వామికి స్వాగతం, సుస్వాగతం. మార్నేని ఆరోగ్య స్వామి గారు, దివ్యవాణి వీక్షకుల తరపున మరి ప్రత్యేకంగా నీ సాక్షిగా కార్యక్రమ ప్రేక్షకుల తరపున మీకు మరోసారి స్వాగతం పలుకుతున్నాను. మరి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముందుగా, ప్రారంభించడానికి ముందుగా మీరు మీ విద్యాభ్యాసం, మీ జన్మ ఎక్కడ జరిగిందో చెప్పగలరా? నా పేరు మార్నేని ఆరోగ్య స్వామి అండి. నేను నిర్సన్ మెట్ల గ్రామంలో నల్గొండ డిస్టిక్లో పుట్టాను. అయితే అక్కడ నన్ను, మేమున్నది మూడు కుటుంబాలే, అవి మా కమ్మస్ వాళ్ళ మూడు కుటుంబాలు క్యాథలిక్స్. తప్ప అంతా అన్నిలో ఉంటాను. అయితే ఆ ఊర్లో నుంచి మన బోర్డింగ్లో వేసారు నన్ను 5 సంవత్సరం మునుగోడు బోర్డింగ్లో. ఆ తర్వాత మన వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర చిన్న పిల్లలు లేరు, బోర్డింగ్లో ఎందుకు, మేము చదువుకుంటామని తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళినప్పుడు నన్ను అప్పుడు మా తమ్ముడు పెట్టాడు. నన్ను అక్కడ ఊరు తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఊరు ఎలంకన్నకి వచ్చాను. ఎలంకన్నకి వచ్చాక జ్వరం వచ్చేసాను. బోర్డింగ్ నుంచి తీసుకెళ్ళారు. బోర్డింగ్ నుంచి తీసుకెళ్ళి నానమ్మ దగ్గర తీసుకెళ్ళారు, నానమ్మల దగ్గర తీసుకెళ్ళారు. అయితే అక్కడ జ్వరం రావడం, కాళ్ళు నొప్పి రావడం, ఫస్ట్ కడుపు నొప్పి రావడం, దబ్బీరకం అని కాళ్ళకి అదేదో మిరపకాయలు కట్టి అదంతా చేసిన తర్వాత తెల్లారి, అప్పట్లో 82లో అప్పుడు డాక్టర్స్ తక్కువ కదా, ఆర్ఎంపీ డాక్టర్స్. ఆ ఊరు ఎట్లా అంటే, ఊరిలో మధ్యలో ఊరు ఉంటుందన్నమాట. ఆ ఊరు ఎలమకన్య అనే ఊరు. ఆ ఊరు ఎవరు సరిగా తెలియదు. అంటే ఊరుంది, పెద్ద ఊరు, చాలా పెద్ద ఊరు, కానీ ఎవరికి ఎవరు తెలియదు, అంతగా తెలియదు. అయితే అక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంజెక్షన్ వేసాడు. వేయగానే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఈ కాలు పడిపోయాడు. ఇంజెక్షన్ వల్ల కాలు పడిపోయిందా అన్నట్టు చెప్పలేం. అది జ్వరానికి వేసాడు. ఆ రెడ్ ఇంజెక్షన్ వేయకూడదు అంటారంట. ఆ ఇంజెక్షన్ వేసారు, ఇంటికి వచ్చేటప్పుడు ఇది పని చేయట్లేదు, కింద పడిపోతున్నాడు. మా బాబాయ్ గారు ఎత్తుకొని వెళ్ళారు. వెళ్ళితే అతను నడవ అంటున్నాడు, నేను కింద పడిపోతున్నాను. డాక్టర్ నల్గొండకు రాశారు. ఆ ఊరికి బస్సులు పొద్దున్నుంటే సాయంత్రం. అయితే పక్క ఊరు తీసుకెళ్లారు కొంపెళ్ళని. ఆ ఊరికి పోయి పోయితే ఈ కాలు కూడా పోయింది. తర్వాత 2 గంటల దాకా వెయిట్ చేసి బస్ వచ్చి, ఇది 8 సంవత్సరాల వయసు, 2 కాళ్ళు. ఆ తర్వాత నల్గొండ తీసుకుపోయేటప్పుడు టోటల్ చేతులు కూడా పడిపోవడం, మొత్తం టోటల్ డెడ్ అంటే మొత్తం పడిపోయింది. అంటే ఇంకా నేను తలకాయ తిప్పడం తప్ప, మాట్లాడడం, వినడం, చూడడం తప్ప, ఆ తలకాయ కూడా ఎలా అనమాట, మెల్లగా స్పీడ్ తిప్పలేను. మొత్తం ఎక్కడ పాటలు అట్ట అయిపోయినాయంటే కొట్టేసి పెడితే ఎట్లా అయిపోతాయి. ఆ మోడల్లో నొప్పులు అనమాట, అంత భయంకరమైన నొప్పులు. అయితే ప్రైవేట్ హాస్పిటల్ తిప్పేసి మళ్ళీ ఊరికి తీసుకొచ్చారు. నిరసన మెట్ల నర్సింగ్ బట్టలకు తీసుకొచ్చేసారు. నేను ఏడుస్తే సగం ఊరు విని వస్తుంది అనమాట, అంత నొప్పి అనమాట. నేను కదలలేను, కదలలేను అస్సలు. మనిషి కూడా ఇట్లా కదలనికి కూడా లేదనమాట. ఇలా కదలనికి అస్సలు అంత పక్క ఊరు పక్కన అక్కడ దూరంగా ఉన్న ఒక అతను, మీ అబ్బాయి బాధ నేను చూడలేను, డబ్బులు తీసుకోండి, మా బర్రె నమ్మిన పైసలు నన్ను ఇచ్చి వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు మా పైన నా పైన జాలి నల్లగొండలో గొల్లగూడెం హాస్పిటల్ అని అందులో తీసుకుపోయి పెట్టాడు, గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడు ఇక ఇంజెక్షన్స్ దాదాపు రోజుకి ఒక 25-30 ఇంజెక్షన్స్ నేను అంటే పొడుచుడే ఎడవకుండా
వచ్చి పొడుసుడే పెయిన్ కిల్లర్స్ పొడుసుడే అది పొడుసుడే ఆ సిస్టర్స్ తిట్టుకునేవాళ్ళు. ఒక సిస్టర్ అయితే నాకు పర్టికులర్ ఇప్పటికీ గుర్తు, మరి దరిద్రుడా అన్నం కూడా తిన్నయ్యారా అని చెప్పి తిడుతుండేది. గవర్నమెంట్ హాస్పిటల్ ఆవిడ ఏమంటే హెడ్ నర్స్ అంటారు కదా ఆవిడ. అప్పుడు ఇక సూదుల వల్ల అట్లా అట్లా చేతులు కొంచెం వచ్చినాయి, చేతులు కొంచెం బలంగా వచ్చింది, స్పందించారు ఉంది వచ్చింది. ఇక ఇది కొంచెం అట్లా అట్లా అంత 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 ముందుకు మళ్ళీ తిప్పుతానే తిరగాల్సిందే. ఇప్పుడు ఓకే ఇట్లానే పండుకుంటే ఆ సౌండ్లో ఈ టాప్లోకి వెళ్ళి ఒక శబ్దం వినపడింది అన్నమాట. సీకులు పట్టుకొని కూర్చో మంచానికి, చిన్నపిల్లల మంచాలకి ఇట్లా స్వీకులు ఉంటాయి, అవి పట్టుకొని కూర్చో అని సౌండ్ వస్తే నేను ఇలా చూస్తున్నాను. ఇలా చూస్తే ఇటు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఇటు వీళ్ళు మాట్లాడు, ఎవరు ఎవరు మన సైడ్ లేరు, మా మమ్మీ కూడా లేదు. నేను ఒక్కడనే ఉన్నాను, మళ్ళీ ఇట్లానే పండుకున్నాను, మళ్ళా శబ్దం మంచం సీకులు పట్టుకొని కూర్చో ఆ శబ్దం. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం. దీంట్లోకి వెళ్ళి ఎవరు మాట్లాడలేరు, టాప్లోకి వెళ్ళి ఎవరైతే మాట్లాడలేరు. మామూలుగా ఏదో చెక్కలోకి వెళ్ళి అన్నా మాట్లాడవచ్చు, కానీ టాప్లోకి వెళ్ళి వెళ్తే మాట్లాడలేరు. ఆ తర్వాత ఇక ఆ తర్వాత ఇక అట్లా కొంచెం పట్టుకొని కూర్చోవడం ఇలాగా వచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇప్పుడు 48 సంవత్సరాలు. ఆశపడవచ్చు కాళ్ళు వస్తాయని ఆశపడవచ్చు. నాకు నేను కఠినంగా ప్రేయర్ చేస్తూ ఉంటాను, కఠినంగా ప్రేయర్ చేస్తూ ఉంటాను. కింద రాళ్ళ మీద కూర్చోవడం, ఉషికాలు అంటే ఇట్లా మామూలుగా ఉషిక అంటే ఉషికల్లో కూర్చోవడం కాకుండా రాళ్ళ మీద ఉషిక ఉంటే అట్లే గురకరాలు రాళ్ళు పెట్టుకొని కఠినంగా కూర్చుంటాను అనమాట. యేసు ప్రభుని దించుతాను, కఠినంగా పెడతాం ఉపవాసాలు 350 రోజులు. 350 రోజులు ఉపవాసం మీకోసమా జనం కోసమా? జనం కోసం. జనం కోసం, నా కోసం, నా కోసం. నేను ఎప్పుడు నా కోసం చూడను. ఎవరికైనా ఆకలి ఇస్తుందంటే తిని అన్నం కూడా వదిలిపెట్టేస్తా. నాకు కూడా చిన్న థియాలజీ చదివేటప్పుడు 3 ఏళ్ళలో గురువు అవుతాను అనగా నేను ఫుట్బాల్ ఆడుతూ కింద పడ్డా. ఆ నొప్పి ఏదో నాకు బాగా తెలుసు. ఇప్పటికి నేను పరిగెత్తలేను అంటే వాక్ బ్రిస్క్ వాక్ అన్ని ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కానీ పరిగెత్తితేగిన కాలు నొప్పి వస్తుంది. కానీ మీరు మళ్ళీ ఇంత బాధపడుతూ తర్వాత ఇసుకలో గులకరాలలో ప్రార్థన అనేది చాలా సంతోషం. గంటలు గంటలు చేస్తాం, గంటలు గంటలు కూర్చుంటాం దాని మీద. ఒక్కోసారి ఇబ్బంది కదా, ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నొప్పిస్తే అక్కడికి ఎక్కుద్ది. దేవుడు దిగాలంటే మనం బాధపడాలి. మీరు ఇప్పటికే ఉపవాసం చేస్తున్నారు, మళ్ళీ గులకరాలలో ఉండడం, ఈ బాధను వింటే దేవుడు వింటాడు కదా. నా కోసం కాదు కదా, నా కోసం వినాలంటే ఉపవాసం చాలు, సరిపోతుంది. ఇది నేను 100 మందికి బీదలకు అన్నం పెట్టాలి. నేను నా కోసం జీవించొద్దు. పరోపకారం ఇదం శరీరం, ఈ శరీరం పరుల కోసమే. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండు. నేను మాకి గర్భుసే నంగానే కదా, ధర్తీకి గర్భమే నంగాయంగా వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏం తీసుకుపో. దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి, ఆయన కోసం బతకాల, ఆయన కోసమే చావాలి. చాలా సంతోషం. అయితే ఇది నా వ్యక్తిగతమైన ప్రశ్న, చెప్పండి. మీకు మీరే భారంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్ను నీవు కాపాడుకోవడం, నిన్ను నీవు నడిపించుకోవడం, నడవడము మీరే భారంగా ఉన్నారు. అయితే మీలాంటి వాళ్ళ కోసం, ఓకే, దివ్యాంగుల కోసము ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, అవును, అక్కడికి వెళ్ళి చేరొచ్చు కదా. మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉంటారు, మీ బాగోగులు చూసేటువంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి, కానీ మీరు ఎందుకు ఆశ్రమంలో చేరలేదు? నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగా, హాస్టల్ నా కాళ్ళు పడిపోయినాక 84లో హైదరాబాద్ తీసుకొచ్చి హాస్టల్లో వేశారు. హాస్టల్లో చిన్నప్పటి నుంచి పెరిగినాను. చిన్న కాళ్ళు లేని వాళ్ళ బాధలు అంటే ఏంటి తెలుసు, అవమానాలు అంటే తెలుసు, ఆకలి అంటే ఏంటి తెలుసు. ప్లస్ మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు మా తమ్ముడికి గుడ్డు పెట్టడం, నేను అడిగితే వెళ్ళిపోవాను, ఇంట్లోకి వెళ్ళగొట్టడం, సెలవులు వచ్చినప్పుడు నేను రోడ్ల మీద పోవడం, ఆ ఎంగిల్ కూడు తినడం, టీలు మీలాంటి వాళ్ళు టీ హోటల్లో పోయి కూర్చుంటే టీ పోస్తే టీలు తాగడం, ఊర్లో ఆ ఊరికి ఈ ఊరికి ట్రైన్స్ మాకు ఫ్రీగా ఉంటాయి కదా, వెళ్ళిపోవడం, ఆ బస్టాండ్లో విజయవాడ బస్టాండ్లో, విజయవాడ రైల్వే స్టేషన్లో, ఎక్కడ కాజీపేట రైల్వే స్టేషన్లో ఎక్కడ ఏం పడేసినా ఆ ఎంగిల్ కూడు తినడం,
ఇవన్నీ కష్టాల్లోకి వెళ్ళి మా వాళ్ళు ఎలగొట్టడం వల్ల, ప్రేమించకపోవడం వల్ల ఆ కష్టంలోకి వెళ్ళి దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, నాకు చుట్టాలు, చుట్టాలంటే కుష్ఠరోగుల్ని నేను చుట్టాలంటాను, నా రక్త కుష్ఠరోగుల్ని మా చుట్టాలు, మా చుట్టాలు చాలామంది ఉన్నారు, నేను చుట్టాలంటాను వాళ్ళని, నా రక్త సంబంధులు అని చెప్పుకుంటాను, నా చుట్టాల గురించి చెప్పను, అట్లా చెప్పను. సో బాధలో ఉన్న వాళ్ళే నీ చుట్టాలు, ఎవరికైతే సాయం చేస్తున్నా వాళ్ళే నీ రక్త సంబంధం, వాళ్ళే నా రక్త సంబంధం. ఎందుకంటే మదర్ థెరిసా అన్నది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే పెదవుల చేతుల మీద ఉంటే కానీ నేను ఐ లవ్ యూ అని చెప్పి ఒట్టి మాటలు చెప్తే లవ్ షోలో పూ, చేతల్లో చేర్చూపెట్టడమే. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది మూడో అధ్యాయంలో 18వ వచనం, చిన్నపిల్లరారా మన ప్రేమ కేవలం మాటతోనూ నాలుగతోనూ కాదు క్రియతోనూ సత్యంతోనూ ఉండవాలని, 4వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. ఏమంటుందంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటుంది ఎదుటిన్న సోదరుని దేశించే అబద్ధికుడు, అసత్యవాది, కండ్ల ముందు ఉన్న సోదరుని ప్రేమించిన వాడు కాన్రాని దేవుని. 1:4:20 అంటారు, రైట్. నిన్ను వలె నీ పొరువారిని ప్రేమించు అని ఆజ్ఞ ఆయన నుంచి చెప్పండి, ఎవరి నుంచి? క్రీస్తు నుండి. కాబట్టి చెప్పండి, అడిగేది ఏంటంటే చెప్పండి, ఆశ్రమంలో ఎందుకు చేరలేదు? ఆశ్రమంలో నేను సేవ చేసి వచ్చా. నేను అడిగేది మీరు మీకు సేవలు చేస్తారు కదా అంటున్నా. ఆశ్రమంలో చేరితే నాలాగా కష్టపడ్డవాడికి నేనేం బెటర్? సో మీకు మీ ఉద్దేశం ఏంటి? ఇటు బయటకు ఉండి నీలాంటి వాళ్ళకి సాయం చేయాలా? నేను షాప్ పెట్టాను అప్పుడు, షాప్దార్ వచ్చిన 97లో షాప్దార్ వచ్చిన ఇప్పటికి 26వ సంవత్సరం నేను సేవ చేయబట్టి. అయితే ఈ 26వ సంవత్సరంలో ఆ షాప్దార్ వచ్చిన పైసలతో అనాథ ఆశ్రమాలకు, ఈ మన చుట్టాలు చెప్పాను కదా రక్త సంబంధులు, వాళ్ళకి ఎవరైతే యాక్సిడెంట్లు అయినాయో, ఎవరికైతే దిక్కులే దేవుడు చూపి నాకు ముఖాముఖి చెప్తాను కదా, చెప్పాను కదా కఠినంగా ప్రార్థన చేస్తాను, ముఖాముఖి అయినప్పుడు నీ కాళ్ళు వస్తే టైం ఉందన్నారు. సో ఆశ్రమంలో ఉంటే మీకు మీరే చూసుకున్నట్టు, అవును, ఆశ్రమం బయటకు వస్తే నీలాంటి వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి చుట్టాలు ఉన్నాయి, మీరు చెప్పినట్టు చుట్టాలు రక్త వీరందరూ చెయ్యొచ్చు, చేసేటువంటి ఆస్కారం, అందుకోసమే మీరు ఆశ్రమంలో ఉండరు, బయట ఉంటారు. చాలా సంతోషం. అయితే ఈ తలంపు, సేవ చేయాలనేటువంటి తలంపు బయటకు వచ్చి చేయాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి హాస్టల్లో కూడా నేను చిన్నపిల్లల బాత్రూమ్స్ కడిగేవాడిని, చిన్నపిల్లలు నా పక్కలో పండుకునేవాళ్ళు, టాయిలెట్లు పోవడం, ఈ అవన్నీ ఉత్తుకోవడం, హాస్టల్ పిల్లల్ని చదివిపించడం, వాళ్ళని అంతా నేను ఒక రౌడీలాగా పెరిగాను అసలు. యాక్చువల్లీ సిగరెట్, మందు, సినిమాలు, చిరంజీవి ఫ్యాన్ అన్నమాట. చిరంజీవి ఫ్యాన్ అనమాట. ఫస్ట్ రోజు మార్నింగ్స్ ప్లస్ ఈ బాలకృష్ణ వెంకటేష్ రామారావు వరుసలో తాత అవుతాడు నాకు, ఎన్టీ రామారావు. అయితే మా పిచ్చి, ఆ పిచ్చిలో అప్పుడు ఆ చెడులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాను. 97లో ఎప్పుడైతే షాప్ పెట్టానో అక్కడైతే అప్పుడు పరలోక జపం ప్రార్థన నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను హిందీలో, నేను మన క్యాథలిక్లో పెరగలే, మొత్తం హిందూ ముస్లింలో పెరిగా. నేను సాయిబాబా భక్తుని, సాయిబాబా దిల్సుందార్ టెంపుల్ ఉందిగా, దాంట్లో కొబ్బరికాయలు అమ్మినవాడిని, శివుడికి ఉపవాసాలు చేసేవాడిని, పెద్దమ్మ టెంపుల్ సికింద్రాబాద్లో. అంటే ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత? చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాకు ఇంట్లో. మా ఫ్యామిలీ ఫ్యాట్లే, అంటే ఆ ఊర్లో ఉండడం వల్ల ఆ ఊర్లో ఎవరు క్రిస్టియన్స్ లేరు, మా మూడు ఫ్యామిలీసే అంతే. బోర్డింగ్ ఇప్పుడు నేను ఉన్న హాస్టల్ హిందూస్ ముస్లిమ్స్, ఓన్లీ క్రిస్టియన్స్ ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళు నామకు వస్తాయి, వాళ్ళు కూడా ఏదో ఉన్నారంటే ఉన్నారు. కాబట్టి నేను పెరగడంలో హిందూ ముస్లింలో ఈ చెడు అలవాట్లో ఫ్రెండ్స్లో దీంట్లో పెరిగాను. కొట్టు పెట్టినప్పుడు నుంచి మీరు? కొట్టు పెట్టినప్పటి నుంచి ఆ కొట్టులో వచ్చిన డబ్బులన్నీ బీదలకు పెట్టడం, అనాథాశ్రమాలకు చేయడం. ఇప్పుడు చెప్పాను కదా మన చుట్టాలు, ఇప్పుడు కొట్టు లేదు. 2010 నుంచి ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు వచ్చేవన్నాడు. 2009 మినిస్ట్రీ చేస్తాను. మార్నేని ఆరోగ్య స్వామి సర్వీసెస్. ఓ, మార్నేని ఆరోగ్య స్వామి సర్వీసెస్. సో మినిస్ట్రీలో ఏమేం చేస్తారు? దేవుడు 99లో ముఖాముఖి అయినప్పుడు నీకు కాలు వస్తే టైం ఉందని చెప్పారు. ఆ తర్వాత నాకు హీలింగ్ పవర్స్ వచ్చాయి.
నేను క్యాన్సర్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఎయిడ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు, డెడ్ అండ్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు 22 నెంబర్స్ లేచిన ఉన్నారు. ఈజ్ దెయ్యాల బట్టిన వాళ్ళు అరుస్తుంటారు నన్ను చూసి, పరిశుద్ధుడైన ఆరోగ్య స్వామి ఈయన్ని చంపుతా అంటాడు, చంపుతా అంటే నన్ను చంపుతా అంటే నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడు కుమారుడివి, నీలో యేసుప్రభు ఉన్నాడు, నేను చంపలేను అంట. అట్లా ఆ విధంగా మీ సర్వీస్లో ప్రీచింగ్ మరియు స్పీచింగ్ అండ్ సోషల్ వర్క్ ప్లస్ హీలింగ్స్ మరి ఇంత చేస్తున్నారు. మరి మీకేమన్నా రికగ్నిషన్ ఏమన్నా పట్టాలు అలాంటివి ఏమన్నా పత్రాలు ఉన్నాయా? డాక్టరేట్ అవార్డు జగ్గయ్యపేటకు పిలిచి ఇచ్చారు, డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. కంటి చూపుతో వర్షం పడ ఆపేయడం అన్నమాట. దానికి మన సోషల్ వర్క్ అన్ని చూసి మెయిన్ అంటే వాళ్ళు ఫస్ట్ నన్ను చూసింది ఏంటంటే నా చేయితో వర్షం ఆపడం అన్నమాట. నా కంటి చూపు పాస్టర్ల మీటింగ్స్ ఒక 150 మంది పాస్టర్స్ ఉంటారు, వర్షం పడుతుంది, అందరు దాంట్లో పోయారు, నేను మాత్రం మెయిన్లీ మీకు సోషల్ వర్క్కి డాక్టరేట్. సోషల్ వర్క్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమానికి పునః స్వాగతం. ఎవరు లేరు అంటే నేను బీదోలకు పెడుతున్నాను కాబట్టి ఆ డబ్బులన్నీ బీదోలకు పెట్టొద్దు, మాకు ఇవ్వాలా, ఇవ్వకపోతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోని ఎలగొట్టారు. చిన్నప్పటి నుంచి ఎలగొడతానే ఉన్నారు. ఏమంటారు, హ్యాండిక్యాప్డ్ అని ఒక చిన్న చూపు. మా తమ్ముడే కొడుకు వాళ్ళకి, నేను మాత్రం కొడుకును కాదు. నన్ను ఎట్లా ప్రచారం చేసి పెట్టారంటే ఇప్పుడు ఒక అంతకుడు, మోసగాడు, దుర్మార్గుడు అని భయంకరమైన ప్రచారం అన్నమాట. ఇంటి వాళ్ళు ఎవరో గారు, తల్లిదండ్రులే, తమ్ముడు, అందరు చుట్టాలు కూడా బయటికెళ్ళే నన్ను ఎలగొట్టడం, ఫోన్ బయట గేట్ మించి ఎలగొట్టడం, మా ఇంటికి రావద్దు, ఎక్కడ పోను. బాధ అంటే ఒక్కొక్కసారి గోడలు కేసుకొని కొట్టుకుంటాను. అయినా దేవుడు నేనున్నాను, భయపడకు, విజయం నీదే, అట్లా ఎక్కడ పోయినా నన్ను తలుచుకుంటే హీల్ అయ్యే వాళ్ళు కొడుతున్నారు. అట్లా దేవుడు దీవించాడు. వర్ణనాతీతం, ముఖ్యంగా మన పేరెంట్స్, ఇంటి వాళ్ళు మనల్ని పరిచకపోతే అంటే మన ఇంటి వాళ్ళే ప్రతి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక హ్యాండిక్యాప్డ్ అంటే ఒక చిన్న చూపాటు అంటే చాలా ఎట్లా అంటే ఒక కుక్క కంటే అయినాక మాట్లాడుతుంటారు. కానీ దేవుడు మాత్రం నరుడు ఎలుపల రూపం చూస్తాడు. యహోవా హృదయంతరం లక్ష్య పెట్టినని ఉంటుంది మొదటి సమయంలో. అయితే మనిషిని మనిషిగా చూడనోడు దేవుని ప్రేమిస్తలేదు, మనిషే కాదు. ఎదటి మదర్ థెరీస్ అందుకనే నేను ఆయనకి చేయలే ఆమె ఏమంటుంది, కుష్ఠరోగం అది పురుగులు తీస్తూ ఆ నోట్లో పెట్టి తీస్తే డాక్టర్ అడిగాడంట, నువ్వు ఎట్లా చేసావమ్మా అంటే నేను ఆయనకి చేయలే, నా యేసు ప్రభువు దేవునికి నేను పూజించే దేవునికి నేను చేస్తున్నాను. బాగా బాధించి అట్లా చేస్తారు కదా మీరు ఆ సమయంలో గోడకు బాదుకోవడం, అలా బాధించినటువంటి ఒక సన్నివేశం ఏమైనా? ఏంలే మా మమ్మీ గుర్తుంటాయి మనకి కొన్ని రకరకరకాల ఉన్నప్పటికీ కూడా మర్చిపోవాలి, క్షమించాలి ఉంటాయి. కానీ కొన్ని మాత్రం అంటే ఉద్దేశపూర్వకంగా మనము గుర్తుపెట్టుకోం, బట్ ఎప్పుడు తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు అలాంటి ఇంటి వాళ్ళని. ఇంటి వాళ్ళంటే మెయిన్గా ఏంటంటే ఎలగొట్టడం, ఇదేనాది బయటికి ఎలగొట్టడమే, ఇంట్లో ఉండదు, వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవడం, ఇంకా రోడ్ల మీద పోవడం, ఈ కాళ్ళు కోసుకుంటుంటాయి, రక్తాలు వస్తుంటాయి, రోడ్ల మీద నడుస్తుంటాయి. ఆ తిప్పే రిక్ష ఉండేది అప్పట్లో, దాని మీద పండుకున్నామని చెద్దరు లేకుండా రోడ్ల మీద భయంకరమైన స్థితి అన్నమాట. ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎట్లా ప్రచారం చేసి పెట్టేశారంటే అసలు నాలాంటి చెడ్డోడు ప్రపంచంలో ఉండడు. కానీ అంత తల్లిదండ్రులు అంత మాటలు అనకూడదు
అనకూడదు అది. అందరూ ఆశ్చర్య అసలు హ్యాండిక్యాప్ చాలామంది ఏమనుకుంటారంటే తల్లి హ్యాండిక్యాప్డ్ అంటే చాలా బాగా చూసుకుంటారు. ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం. ఎందుకంటే దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుసు, మీకే తెలుసు, ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. సేవలో కూడా చాలామంది నన్ను రాళ్లతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, మొహం మీద ఉంచిన వాళ్ళు ఉన్నారు, గడ్డపారతో పొడుస్తానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పాస్టర్సే నన్ను మంత్రాలు చేపించిన వాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు రౌడీ తగ్గట్లేదు, తగ్గేది ప్రసక్తే లేదు. ఆయనకు వస్తాను జీవించుట క్రీస్తే చావైతే లాభమే, పౌలు గారు చెప్పినట్లు నాకు లాభమే, నాకు లాభమే రెడీ. ఎంతమంది మంత్రగాళ్ళు నా ముందల 150 మంత్రగాళ్ళు 2020 150 మంత్రగాళ్ళు చచ్చిపోయారు. అంతే నేను కఠినంగా చెప్తున్నా కదా, ఈ మొత్తం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినప్పటి నుంచి కంటిన్యూగా 700 పైగా ఉపవాసాలు చేశాను. 100, 150, 101, 40, 50 ఇట్లా మొత్తం కంటిన్యూగా 3 ఉపవాసం కూడా అదే చెప్పాడు, ఉపవాసం ప్రార్థనతోనే ఏదైనా సమస్తం సాధ్యమే, సాధ్యం. సో మీరు అదే పట్టుకున్నారు. అసలు నాకు చెప్తాడనమాట ఉపవాసం స్టార్ట్ చేయి, ఉపవాసం స్టార్ట్ చేయంటాడు, ఈ పలానా అని కాదు, అంతే ఇంకా నేను పెట్టేస్తా, నువ్వు క్యాసెట్ చేసేస్తా, క్యాసెట్లు కళ నా కళ్ళలో పాటలు వస్తాయి, నా కళ్ళలో వస్తాయి. యాక్చువల్లీ నేను క్యాసెట్స్ చేశాను, నేను ఓన్గా ప్రొడ్యూస్ చేసిన అయితేనేమో ప్రేమమాల ఫస్ట్ క్యాసెట్, సెకండ్ క్యాసెట్ వచ్చి దైవాభిషేకం అని, ఎవరు వాళ్ళు పాడటానికి పనికిరావన్నోళ్ళతో పాడిచ్చా, పాడిచ్చాను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కంపోజర్గా నాకు అసలు చెప్పాలంటే తెలుగు కూడా సరిగ్గా ఆయనకి రాదు. సో ఇప్పటికి ఎన్ని క్యాసెట్లు చేసినట్టు? మొత్తం ఒక 5-6 క్యాసెట్స్ చేసి ఫ్రీగా, మళ్ళీ ఫ్రీగా పంచుతాం ప్రీచింగ్, ఈ పాటలు, బట్టలు పంచడాలు, బట్టలు పంచడాలు, బట్టలు పంచడాలు, అన్ని రకాలుగా చేస్తాను, అన్ని రకాలుగా చేస్తాను పాటలు క్యాసెట్స్ 2000 నుంచి చేస్తున్నాను. నా ఇప్పుడు మరొక వ్యక్తిగతమైన నా ఫీలింగ్ చెప్పండి, మీరు అన్ని బాగు చెప్పండి. నాకు తెలిసి మీకు కాళ్ళు ఉంటే ఇన్ని చేసేవాళ్ళు కాదేమో. అవును, ఇది వాస్తవం, ఇంకోటి ఒప్పుకుంటాను. ఇంకోటి దేవుడు కూడా నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎందుకంటే కాళ్ళు చేతులు అన్ని ఉన్నాడు దేవుడు చేయట్లే, ప్రేరణ ఎవడు పొందటం లేదు. నేను చేయాలి, దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు, అవయవాలతో నన్ను సృష్టించాడు, నేను ఇంత చేసినా కనీసం 4 ముక్కలు చేద్దాము, ఐ మీన్ 4 పలువురికి ఉపయోగపడదామని ఆలోచన లేదు. కానీ మీ ఇన్స్పిరేషన్తో మీరు చాలా సంతోషం. నాకు అంటే నాకు ఒక పెళ్లి చూపు అయింది అనమాట ఎంజల్ చర్చిలో, ఇట్లుండగానే అయితే ఆ తర్వాత నేను దేవుడిని అడిగాను, నాకు తెలియకుండానే ఒక మాట చెప్పేసిన వాళ్ళకి, నా జీవితం నా కోసం కాదు దేవుడి కోసం. అయితే అందరు తిట్టారు, బుద్ధి లేదు నీకు, వచ్చిన అవకాశం పోగొట్టుకుంటావా, చేసుకుంటే వస్తుండే అవకాశం. దాదాపు 168 సంబంధాలు వచ్చినాయి. అయితే అప్పుడు ఫస్ట్లో ఎందుకంటే నా పేపర్ కట్టింగ్స్, ఆంధ్రజ్యోతి, డెక్కన్ కానికలు, నేను చేసే పనులు, కమిషనరు. సో ఈ పెళ్ళిళ్ళన్నీ మీ దగ్గర ఉండేటి కొట్టేయాలన్నా లేకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. మీ దగ్గర ఐ మీన్ డబ్బు అని కాదు, నీలో సత్తా ఉంది, చేయగలని సత్తా, మీ పక్కన ఉన్నా కానీ చాలు వచ్చేస్తాయి, బ్యాంకులు నిండుతాయి, ఆ ఉద్దేశం కూడా ఉండదు. ఏమో తెలీదు. అయితే నేను ఒక పోలీస్ ఆయన కూతురు అన్నమాట, ఆయన మరి కోరుకుని మరి వచ్చాడు నాకు. అయితే చేశారు చెప్పాను, తర్వాత దేవుడిని అడిగాను, నీ మాతృ గర్భం రూపొనకు ముందే నిన్ను ఎన్నుకున్నా, పుట్టక ముందే నేను పవిత్రపరిచా, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించాను. ఆ అక్షరాలు 1 యిర్మీయా 1:5 వచ్చి అక్షరాలు లేచి నాతో మాట్లాడు, అక్షరాలు లేచి మాట్లాడుతున్నా ఇట్లా ఇట్లా ముందుకు వస్తాయి యా అట్లా. 2 వీక్స్ నాకు అర్థం కాల, ఏంటిదేవా ఏంటిదేవా అంటే అది నీకేనా పిచ్చోడా అంటుండు. అంటే నాకు అర్థం కాలే, సరే దాని అర్థం ఏంటో చెప్పాయి అంటే, అప్పుడు నేను కొంచెం మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేస్తా కదా, అయితే గిటార్ గురించి చెప్పాడు. ఒకరికి 100 గిటార్లు ఉన్నాయి, 100 గిటార్లు ఇస్తాడు, ఒక గిటార్ మాత్రం ఉంచుకుంటాడుగా, అదే గిటార్ నువ్వు.
అదే గిటార్ నువ్వు అంటే ఇది మళ్ళీ ఇదేంటి ఇస్తు దేవుడా అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానికి కాదు నాయన, నా సేవ చేస్తాను అంతే. సో అప్పుడు దేవుడే ముఖాముఖిగా మాట్లాడు నాతో ఇట్లా మాట్లాడతారు. ముఖాముఖి మూడు సార్లు, ముఖాముఖి మూడు సార్లు 99లో ఫస్ట్ టైం అనమాట. అప్పుడు కాళ్ళు వస్తాయి అన్నారు, ఇప్పుడు కాళ్ళు కదులుతున్నాయి. అవి ఒక 40% 50% వచ్చినాయి. సంతోషం. సో ముఖాముఖిగా ప్రతిదీ కూడా దేవుడి నుండే ఎదురు చూస్తారు, దేవుడు చెప్పంది ఎవరి మాట అయినా. సో ఆ విధంగా పెళ్లి దేవుడు వద్దన్నాడు. తర్వాత ఇలా ఈ సేవ చేయి ఇలా చేయి అని చెప్పి ఆశ్రమం నుంచి వద్దనుకున్నారు. సో బయటకు వచ్చి చేస్తున్నారు, అన్ని కూడా దేవుని స్పందన. ఆయన మాట్లాడు, అవును ఎవ్రీథింగ్, అవును. చాలా సంతోషం. సో ఇంతసేపు మాతో గడిపినందుకు చాలా వందనాలు. చాలా విషయాలు ఉన్నాయి మీ సాక్ష్యంలో, నాకు వ్యక్తిగతంగా చాలా ఇన్స్పిరేషన్. చెప్పాను కదా చిన్న పెయిన్కే ఓ నేను ఏదో మోసినట్టు, చాలా ఎందు దేవుడు అన్నట్టు. కానీ ఇప్పటి నుండి నేను కంప్లైంట్ చేయను, దేవుని దగ్గర అడగను కూడా అడగను. ఏంది నిన్ను చూస్తే ఇంక నేను వదిలేయాలి. నేను ఒక్కొక్క మాట చెప్తా ఉంటాను, అది వేరే వాళ్ళు రాశారు పాట. ఆ పాట చాలా బాగుంటుంది. ఒక పల్లవి మీకు ఏమంటారంటే, ఆయన ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు, మంచి ఉంటుంది, చాలా బాగుంటుంది. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, చేయి పట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. యాక్చువల్లీ నాకు గొంతు పోయింది అనుకోండి. యాక్చువల్లీ 350 రోజులు ఉపవాసం చేయడం వల్ల చాలా దెబ్బతింది, ప్లస్ ఈ వారం రోజుల నుంచి జ్వరంతో కూడా ఉన్నానమాట. జ్వరంతోనే ఇప్పుడు వచ్చాను, జ్వరంతోనే వచ్చాను. అయితే ఆ గొంతు కొద్దిగా బాగుంది. అయితే ఇంకొకటి చెప్పండి, ఈ హెయిర్ స్టైల్ ఇలానే ఉంది, ఇలా ఈ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు లేకుంటే అది అలానే ఉంది? అది దేవుడు 2002లో దేవుడు పెంచమన్నాడు. పెంచమన్న తర్వాత ఒకసారి ఇక్కడ ఇక్కడ చేయి పెట్టాను, 2 అవర్స్ గిల్ల 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 తిరిగేస్తాను. కత్తి పెట్టినందు కట్ చేసేసిన, అదే చిన్నగా చేయించుకోని ఇలాంటి వాళ్ళు అన్నందుకు పోయి ట్రిమ్ చేయించాను. పోతే వాడు టీవీ చూసుకుంటే వాడు మొత్తం లేపేసి, అరే ఏం పని అన్న క్షమించన్నా క్షమించ, సరే తీసేయరా బాబు, ఒక పక్క అయితే పెట్టుకోలేం కదా, సరే పెట్టేసి అంటే అయిపోయింది. వితిన్ 24 అవర్స్ నా షాప్ దగ్గర వచ్చి ఒక మంత్రగాడు కొబ్బరికాయ కొడుతున్నాడు. నేను చెప్తానే ఉన్నా మమ్మీకి, ఆయిల్ బాటిల్ పెరేరి ఆయిల్ ఉంటాయి, ఇవి ఆయిల్ బాటిల్ అంటే నీ పిచ్చి అది ఇది, నాకు అసలు సహకరించారన్నమాట ఏ విషయంలో అంటున్నా. అట్లా గుంజుతో ఇట్లా ఎగిరి పడుతున్నా, అట్లా 2 అవర్స్ నాకు అట్లా వేదన అనుభవించాను. ఆ తర్వాత దీని జోలి పోలా 2002 నుంచి దీంట్లో అయితే అసలు కత్తి పెట్టలే. అదే జుట్టు చూడండి, అప్పుడు ఏమన్నానంటే నీకెంత ఉంటే అంతే ఉండాలి, నాకు పెరగొద్దు. అదే జుట్టు 2002 అప్పటి నుంచి అదే జుట్టు. మళ్ళా ఇంకోసారి పేలు పడ్డాయని ఇక్కడ పెట్టా. వితిన్ 24 అవర్స్లో జ్వరం వాంతింగ్స్ మంచం పట్టి పెట్టి, ఇందులో ఎంటికలు వచ్చినాక మంచం మంచి లేవడం మొదలు పెట్టా. ఇంకో దాన్ని టచ్ చేయను. సంతోషం. చాలా మంది అంటుంటారు, చాలా మంది అంటుంటారు చిన్నపిల్లలు, చాలా మంది బండి మీద తీసుకెళ్తుంటారు వాళ్ళు, వాళ్ళు జీసస్ 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 అని అరుస్తూ ఉంటారు. చాలా మంది అరుస్తూ ఉంటారు, చాలా మంది ప్రేయర్లో కూడా చూస్తుంటారు యేసు ప్రభులా ఉన్నారు మీరు, మీలో యేసుప్రభు గాని వస్తున్నారు, చాలా మంది సాక్షి. సో చాలా సంతోషం మార్నేని ఆరోగ్య స్వామి గారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకే మహాభాగ్యం లాగా అనుకుంటున్నా. ఎందుకంటే మీ నుండి నాకు జీవితానికి నేర్చుకునేవి నేను చాలా ఉన్నాయి, చెప్పాను ఆల్రెడీ. సో ఇంతసేపు మా దివ్యవాణి టీవీ ఛానల్ ప్రేక్షకులతో, ముఖ్యంగా డి సాక్షిగా కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా మీ సాక్ష్యముతో దేవుణ్ణి మహిమపరిచినందులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన మా దివ్యవాణి ప్రేక్షకుల కోసం, ఈ టీవీ ఛానల్ టీవీ మాధ్యమం ద్వారా అంత మంచిగా జరగాలని చిన్న ప్రార్థన చేయాలి.
పరలోకం మా తండ్రి, మీ పరిశుద్ధ నామం కొందనాలు అర్పిస్తున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాది దూతలతో 24 పెద్దలతో 4 జీవుల గానంతో నిరంతరం స్తుతించబడుతున్నారు. ఈ ఛానల్ని ప్లస్ ఇది చూస్తున్న ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఆజ్ఞను పాటించే బిడ్డలుగా మార్చండి. ఈ అవకాశం ఇచ్చిన టీవీ ఛానల్ వాళ్ళకి, ఇందులో పనిచేస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి. మీ వాళ్ళ వారిని మీ కౌగిల్లో దాచుకొని నడిపి మీ చిత్తం నెరవేర్చి మహిమ పొందుకొని నన్నును మీ మహిమార్థం వాడుకోవని తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునిగాక. మీ చేసిన మేలు చేయబోయే మేలు కోట్ల స్తోత్రం అర్పిస్తూ నాకై మరణించి పునరుత్థానం యేసుక్రీస్తు పుణ్యనామ పరిశుద్ధనామ శక్తిగా పవిత్రనామ అడిగేట్నాం తండ్రి, ఆమెన్. సో మరోసారి నీ సాక్షి కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని సేవ చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం నీదైతే నీ అవయవములు నీకు కొరత కాదు. అవయవములు లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలో పదిలంగా మనం ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆయన సహకారం తల్లి వలె తండ్రి వలె తోడుగా చేయి పట్టి నడిపించేటువంటి గొప్ప విషయం దేవుని దగ్గర ఉంది. కావున ఆయనకు కావలసింది నీ సంకల్పం, నీ జవాబు. ఆ జవాబు ద్వారా, తన జీవితం ద్వారా మనతో ఇంతవరకు కూడా మర్నేని ఆరోగ్య స్వామి గారు తన ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకొని ఉన్నారు. చాలా వందనాలు. మరి వచ్చే వారం మరొక నూతనమైనటువంటి సాక్ష్యం ద్వారా మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్ అనకర్ల.